గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో ఈ స్థాయికి వచ్చారు సార్. మీకు జన్మనించిన ఆదోని కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? 2015లోనే ఒక ఐటీ కంపెనీని అక్కడ ఎక్స్పాండ్ చేస్తాను. ఆదోనిలో నాకు 200 పీపుల్ ఆఫీస్ పెట్టినాను అప్పుడు. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ని హైర్ చేసింటాను అక్కడ. బట్ ఆ టైంలో రిటైన్ చేయలేకపోయినా ఇప్పుడు మరి దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు ఒక 250 పీపుల్ ఉంటారు నాకు ఆదోనిలో. సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు తీస్తున్నాను ఆదోనిలో. అంటే నా వీలైనంతలో నేను డెఫినెట్గా చేస్తున్నా. డెఫినెట్గా అసలు బాగానే చేశారు. 200 మందికి ఐటీ కంపెనీ ఆదోని తీసుకొచ్చారు, ఎంతమంది ఉపాధి కల్పిస్తూ సినీ రంగాన్ని కూడా ఆడికి తీసుకెళ్తున్నారు అంటే ఈయన చాలానే చేసినట్ల. అంటే ఆదోని మీకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత ఇవ్వకపోతే లాభ అయిపోతానేమో అనుకున్నారు. మళ్ళీ లాభ అవ్వాల్సి తీయలేదు, లాభం నడిచాలి. లాభం లేదు సార్, చాలా స్లిమ్గానే ఉన్నారు, హీరో లాగానే ఉన్నారు. ఇంకా ఆదోనికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మీ మార్క్, ఇది టీజీ విశ్వప్రసాద్ గారు మా కోసం ఇది చేశారని చెప్పుకోవడానికి. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు ఆడు వస్తున్నా కూడా ఆదోని డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు. ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే అంతా కూడా ఏం చేయలేదు అనేది మనకు అర్థం చేసింది. అడంతసేపు ఉన్న 60-40 అనేది ఒకటి ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది అక్కడ. 60-40 అనేది టీడీపీ అధికారంలో ఉన్నా ఇంకో పార్టీ అధికారంలో వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పార్సాద్ గారు వచ్చారు. మరి ఆయన ఏం చేస్తారనేది ఇంకా ఏం తెలియదు మనకు. అని ఇప్పుడు వస్తున్నా ఆయనకు చాలా అడ్డంకులు వస్తున్నాయి, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఓకేనా? ఎవరు ఏమి వచ్చినా ఆదోని కొన గురింది అయితే ఏమీ లేదు. ఈ రాజకీయ నాయకులు ఏమి చేయకపోయినా ఒక సినీ నిర్మాతగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఐటీ దిగ్గజంగా మాకు మా టీజీ కుటుంబం నుంచి వచ్చిన విశ్వప్రసాద్ గారు ఇది చేశారని అక్కడ ప్రజలు అనుకోవడానికి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నేను ఈ ఐటీ కంపెనీని సస్టైన్ చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ అండి. రీసెంట్గా నేను స్టార్ట్ చేస్తాను 250 పీపుల్. ఈ 2 సినిమాలు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే నా సైడ్ నుంచే కరెక్ట్గా ఎనేబుల్ చేసినానని అనుకుంటున్నా. డెఫినెట్గా నాకు ఆధుని ఎమ్మెల్యే బాగా అదే చాలా క్లోజ్గానే ఉంటారు పార్థసారథి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బాగానే చేస్తున్నారు. ఆయన చేయాలని ఉన్నా కూడా ఆయన 3 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు అక్కడ. అది టెంపరీ, ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నన్ను చంపుతామని కూడా నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నీ మోడీ గారు ఎప్పటి నుంచి ఇంటికి రాడని, కొడుకు నా కొడుకు వైజాగ్లో చదువుకుంటే నా కొడుకు ఫోన్ చేస్తున్నారు, మావాడికి ఫోన్ చేస్తున్నారని ఆయన దీన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో మందలిస్తామని చెప్పారు. కానీ పార్థసారథి గారు ఎంత చేయాలని ఉన్నా కూడా చేయించడం లేదు. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఆయన వెనక్కి లాగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది ఉంది. డెవలప్మెంట్ అనేది వస్తే ఎవరు ఆపలేరండి. గ్రౌండ్ లెవెల్ డీటెయిల్స్ అంత తెలియదు, కానీ జనసేన నుంచి అక్కడ లోకల్ పర్సన్ తన పార్థసారథి గారితో క్లోజ్గానే ఉంటాడు. సో ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. డెవలప్మెంట్ అయితే ఆగదని అనుకుంటున్నాను, అండ్ ఆగకూడదు కూడా. ఆ డెవలప్మెంట్ మీరేమైనా భాగస్వాములు కాదని చెప్పారా? నేను నా సైడ్ చేసేది చెప్తున్నాను.